బాబెడ్ వేండి ఇంకెటి పోతాడు పొద్దున పోతే పొద్దుకరా కట్టేనా దాక్కుంటా అన్నే ఉంటాడు అత్తమ్మా ఎప్పుడు స్వప్న ఇంకా పైసలు ఇయ్య రాత్తమ్మ ఒక్క నెల ఆగురా ఖచ్చితంగా ఇస్తా నెలకి ఇస్తా అన్న పైసలు 6 నెలలు అయితే తనకి ఇట్నే ఉంటది అత్తమ్మ ఒక్క నెల ఆగురా ఖచ్చితంగా ఇస్తా ఏమి ఇస్తారో ఏమో అప్పుడన్నప్పుడన్న కైకిలత్త అయిపోగా అత్తమ్మ అయ్యర పానుంది రాత్తమ్మ ఇలా రాను రా ఎరటొల్లో కొప్పుకున్నా ఏం అత్తమ్మ రాపోతే రాపోతే గాని ఎలవర్కైతే ఖచ్చితంగా పైసలు ఇస్తా బుద్ధి మంచిగా చదువుకోవే బాబా తన్నం పెట్టు సరే అమ్మ అన్ని అందుకే డబ్బులకు కష్టమైతాందని నీ కూడా పోతన్నా సరే లక్ష్మి తొందర పోయిరా మరి వచ్చినాక చదువుకో సరేరా చూపిస్తాను అమ్మీ వెల్త్ రిజిస్ట్రేషన్ చేయగానే 41 రూపీస్ వెల్కమ్ బోనస్ గా వస్తుంది అయితే మనం ఇక్కడ మినిమం వచ్చేసి 100 రూపీస్ చేసుకోవచ్చు చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉంటాయి సో మనం అందులో నుండి ఏం చేద్దాం అంటే డ్రాగన్ వ్యూస్ టైగర్ గేమ్ ఆడదాం ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 10 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం సో మనం లాస్ అయ్యాము ఇప్పుడు మళ్ళీ ఒక 30 రూపీస్ తో ఇన్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనం గెలుచుకున్నాము మన అకౌంట్ లో 173 రూపీస్ అయ్యాయి ఇప్పుడు మనం మళ్ళీ 10 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం మనం మళ్ళీ విన్ అయ్యాము సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాము ఇప్పుడు మనం మళ్ళీ 10 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం షెట్ లాస్ అయ్యాము ఇప్పుడు మనం మళ్ళీ 30 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాము నేను ఎప్పుడైతే లాస్ అయినప్పుడు ఏం చేస్తా అంటే 3 టైమ్స్ దానికి బెట్ చేస్తాను డ్రా అయింది మళ్ళీ 30 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాము చూద్దాం ఎస్ విన్ అయ్యాము ఇప్పుడు చూడండి మన అకౌంట్ లోకి ఇంత వచ్చాయి సో మనం ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు ఫోన్ పే ద్వారా ఇక్కడ చూడండి నా అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకుంటున్నాను ఓకే చూసిరు కదా డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో అయితే లింక్ ఇచ్చిన వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి మనీ ఎర్న్ చేసుకోండి అరే శ్రీకాంత్ ఏం మాట్లాడుతున్నావురా నేను చదువుడేందిరా అరే శేఖర బుక్ ఏందిరా అంటే మేము బుక్ వాడుకోవద్దా నేను చదువుకోవద్దా బాలే అయిపోతుంది చూడండి ఏమన్నా ఏమన్నా పట్టుకోపో లక్ష్మి రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఎటు పోతాను మీకు పైసలు ఇచ్చేది ఉందట కానీ మీకే పెండమోయే పోతానా నీ పెండమో చుట్టు చల్లగుండా పైసలు ఇవ్వాలి కాకపోయినా రేపై నీయొచ్చు రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఇవ్వాలి పెండమోయే పోతానా మా అన్నాడు చదువుకున్నావు లేదే మీరు చదువుకోపోర్రే ఇప్పటికే మీ అక్క దగ్గర మాట వేయండి మీ అక్క వచ్చి పైసలు ఇరి పైసలు ఇరి అంటే మాకే మంచిగా అనిపించలేదే ఇక ఏదోటి పని చేసుకొని మీ పైసలు తెరుపుదామని మీకే పెంటమోయ పోతాన్నా అయ్యో సరే నేను జల్దీ పోయొచ్చి చదువుకో అయ్యో లక్ష్మి కూడా రమ్మంటే ఆవే లక్ష్మి పనిపోతాండి రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఎలా పనిపోతుందా ఇక నీకు తెలుసు కానీ దాని గురించి Thank you.
ఇయ్యాలన్న పట్టకపోతే ఆడిపోయినాక ముఖాలు చూసాడు అయితే రా ఏమంటావు రా అంతేరా ఇవాళ ఒక్కరు సిన్సియర్ గా చదువుకోవాలి అరే ఈ చదివిన బుర్రకి ఎక్కుతలేవురా అప్పుడే నక్కలు పట్టకపో ఏదో కథలు చెప్ప నక్కల అరే దుర్తు మాత్రం బయటికి నుంచుతారు రా ఏయో ఇంపార్టెంట్ చదువుకో సరేనా సరేరా అరే ఇది ఎంత చదివి నత్తలేదురా నేను చదవా చదవాలి చదువు చదివితే రానిదంటూ ఏదీ లేదు చదువురా ఆయన తిట్టలు వచ్చిన ఆరా సార్ తిట్టి చెప్పనా మీకు మీకు ఇంకా టైం అయితే లేదా అడోరి అబ్బా సార్ ఒక్క పది నిమిషాలు ఆగు రాగు పది నిమిషాలా చప్పడాక పేపర్ తెత్త అయినా రాయింది ఏంది ఇడికే తీసుకొస్తారా తీసుకురాపోరు సార్ ఎవ్వరికి ఇవ్వకుండా చూసుకుంటారా అత్త పనికి మాలిన పనికి మాలిన అట్లనా క్వశ్చన్ పేపర్ అయితే ఇంటికి తీసుకెళ్ళి మంచిగా రాసుకుంటే రాపోరు అట్లయితే ఇంకా మంచి సార్ మీకు మంచి పేరు వస్తుంది మాకు వందకు వంద మార్కులు వస్తాయి ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు నువ్వు మీ పాశుపన్న మొక్కలు వేసుకొని మస్తు చెప్తారు కానీ నడు లోపలికి మీకు ముందే చెప్తున్నా చిట్టీలు ఏమైనా ఉంటే ముందే ఇచ్చేయరు ఆ తర్వాత దొరికితే దొరికితే చిట్టీలు బయట పారేసి బుక్లు ఇస్తారా సార్ చిట్టీలు బయట పారేసి బుక్లు ఇస్తారా సార్ ఏం మాట్లాడుతున్నావురా లేదురా అంగవ్యక్తి నాలుగు కొద్ది సెంటర్ నుంచి బయటకు పంపిస్తా చిట్టీలు మాకెందుకు సార్ మేము చదువుకునే నేను చెప్పేది మీకు కాదు తల్లి ఈ తలకాయలేని మొగగాడిదలకు అబ్బాయిలు మీరు ఇట్లా అండి అమ్మాయిలు మీరు వెళ్ళండి తెచ్చి రారా మనం ఏంటి సార్ పెన్నులా తెచ్చింది సార్ ఒకటి బ్లూ పెన్ను ఒకటి బ్లాక్ పెన్ను అబ్బో నీ ఎండిపోయిన ముఖానికి రెండు పెన్నులా అరే సార్ జేబులలో చేతులు పెడతానరా జేబులో పెట్టాక డ్రైవర్లో పెడతాడారా ఏ అది కాదురా నా జేబుకు పొక్క అడ్డదిరా జేబుకు పొక్కు ఉంటే లోపల డ్రైవర్ ఉన్నది కారా ఏం కాతి అరే నీకు షాకింగ్ న్యూస్ చెప్పన్నా లోపల అది కూడా లేదురా లోపల అరే ఏంద్రా బా ముచ్చట్లు పెడతారు సార్ అది చదువుకునే గుర్తున్నాయి లేవా అని చెప్పుకుంటున్నాను సార్ అంతే సార్ మీ ముఖాలకు చదివినే గుర్తుండే కానీ నడు నడు అరే నువ్వురా నువ్వు ఏమైందిరా సార్ భయం అవుతుంది సార్ నువ్వు జాతి రత్నాలు రా లోపల ఏంద్రా ఇది లోపల ఏంది సార్ ఇప్పుడు ఆరా చెప్పేది దరిద్రం ఒక పొడ నడు చెక్ చేయండి సార్ నడు ఏ ముచ్చట పెడతారు ఎవరు ప్లేస్ వాళ్ళకి వస్తారు ఏ ప్లేస్ ఒక్కడే వస్తున్నావు ఏ ప్లేస్ పడుతున్నాడు అంటే సార్ అసలు నేను ఒక్కడనే ఉన్నా ఈడైతే సోపతి కుండలని కూర్చున్నా సోపతి కుంటే చూసుకుంటూ రాద్దాం కదా బేచ్కి ఒక్కళ్ళు వేసినాం మేడం అవో బెంచ్కి ఒక్కళ్ళు అయితే చూసుకుంటే ఇట్లా రాసు ఏంటిది అదే బెంచ్కి ఒక్కళ్ళు అయితే ఎవరిదారు రాసుకోవచ్చు అంటున్నా అదే ఎవరిదారులే రాసుకోవాలి అందరు మధ్యలో గారు మీరు కూడా అప్పుడు కొద్దిగా చూపెట్టే ఇంకా క్వశ్చన్ పేపర్ రాలే ఏం చూపెట్టాలి రా ఇదిగో నీ పేరు రాత చూసుకోండి రాయి సార్ ఏ పక్క రాసింది క్వశ్చన్ నీకు గవి తెలుస్తలేదా నా మట్టి బుర్ర గిరి పేపరు ఏంది గీ
పేపర్ ఆడాలి అబ్బా నీకు అన్న నచ్చాను అన్నంటే అన్ని అనుకున్న వచ్చే మరి ఎందుకు కుర్తానవే కొన్ని మాకు కూడా వచ్చు అత్తరాయిరి తుంగముఖం సరే అర్థం పట్టు సార్ ఈ ముచ్చట పెట్టి నన్ను ఎగ్జామ్ రాయించలేదు అయ్య బాబాయ్ ఏ అమ్మాయిలో నచ్చారా ఒకటి ఏంటిరా అరే నీకేమన్నా నచ్చారా అరే నాకు రెండు వచ్చురా ఏంటి రావి నా పేరు మా ఇంటి పేరు సార్ నీ ఇద్దరు బాగా ముసలు పెడతారు నిన్ను నన్ను బయటికి దొబ్బుతాడు రే సుత్తానా సుత్తానా ఆ నేను ఏం దాతానా చూస్తూ సుత్త తెలకాయ తప్పించి ఏంటిరా ఇది మల్లెల వాన మల్లెల వాన నా లోన ఆగిదేం సార్ మన సంత మధువాసం లోపిల ఓ అది పాత పాట సార్ గనికే మీకు ఊపాతలేదు నేను కొత్త రాసి తిట్టేది చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి అరే నువ్వు నిజంగా ఫెయిల్ అవుతావు ఎందుకు మనకి రాకుండా పోతారు జీవితంలో కాళ్ళు మొక్కిన నేర్చు పెట్టా నా సమయం తెలియదు బిడ్డ మా అమ్మ బట్టలు ఏంటప్పుడు మేము బట్టలు చూస్తాడా మీరు కావాలంటే బయట కూర్చొని రాదు సార్ రిక్వెస్ట్ చెప్పండి రాత్రి ఇబ్బంది పంపించారు
పిల్లలు చూశారుగా స్కాలర్షిప్ ఏదైనా చిట్టలు ఇచ్చాయి లేకుంటే మిమ్మల్ని కూడా అట్లనే వేసేస్తాడు. ఎప్పుడు ఇలాగే చెప్తారా? అక్కడ గట్టనే చెప్తాడు కానీ మనం ఇదిగా ఫ్రీ ఫైర్ అయితే ఆడుకుందాం పా. హలో రమ్య. చెప్పే ఇవాళ రిజల్ట్ తెలుసే, దెబ్బకు నాకు జ్వరం కూడా వచ్చింది. అదే రిజల్ట్ వచ్చినాక జ్వరం రావాలి కదా, ముందే ఎందుకు వచ్చింది? ఏంది జోకా, మూసుకొని ఇంటికి రా, నాకు భయం అవుతుంది. రాంగా లక్ష్మిని కూడా తీసుకురావే. సరే నీ తీసుకొస్తా. అరే రాజు ఎట్రా, అరే మీరు ఈడేం చేస్తారా? అరే ఇవాళ రిజల్ట్ కారా, మనం ఎట్లా ఫెయిల్ అవుతాం? ఊరిలోకి వెళ్తే ఇద్దరు మానం పోతుంది, అట్లా ఒక వారం రోజులు టూర్ వేసేద్దాం రారి. ఇవన్నీ మామూలే, ఇవన్నీ మామూలే కంట్రోల్. అరే పిసోడా, మనం ఎట్లా పాస్ అవుతాం రా, ఎందుకు భయపడతావు? భయపడకు. అరే దా రిజల్ట్ చూస్తున్నావు రా. ఏం కాదు, పాస్ అయితే భయపడకు పిసదానా. రిజల్ట్ ఎన్నిటికే? 11:30. అవు టైం అవుతుంది, కానీ సైట్ ఓపెన్ చేసి ఇవ్వడు. సరేనే. సిగ్నల్ వచ్చిందిరా. అరే నీ ఆల్రెడీ ఎప్పుడు? అరే లాస్ట్కి పోయి 116 కోటు. అరే నీ 3 సబ్జెక్టులు దొబ్బినేరా. ఆగే, నాకే టెన్షన్ అవుతుందంటే అవ్వే చూస్తాను. అనే రమ్య, నీ హాల్ టికెట్ నెంబర్ లాస్ట్కి 2024 కానీ. అవునే. అయితే నువ్వు ఫాసే. అవ్వాలి ఫాసే. నీ చెప్పురా. 2:02:0. అరే కొద్దిగా పాస్ అయ్యేటట్టు చూడరా. అరే నా చేతిలో ఏముందిరా, నువ్వు భలే ఉన్నావు. అరే నీ ఒక 2 దొబ్బినేరా. ఏమీ సేతురా సామి, ఏమీ సేతు. ఏ నీ కూడా పాసే. అరే గిట్లైంది ఏంద్రా, అరే తిరుమల చూద్దాం ఆవిరా. మన లాస్ట్ ఎంత ఉండరా? 3 3 1. అరే గీడు పాస్ అయ్యేంద్రా. ఆడు పాస్ అయిన మనం పేరైన. అరే ఇది ఘోరం రా, వాడు మనకు తెలియకుండా మంచి చదువుకుంటున్నాడు. లక్ష్మి నీ హాల్ టికెట్ నెంబర్ అది 2039. లక్ష్మి నీ ఒక సబ్జెక్ట్ పోయింది. మన చిన్నప్పటి నుండి కష్టాలే పిల్లలు. ఎటు పోతుంది ఇది? ఏమో నాకు భయం అవుతుంది. దేనికే ఫెయిల్ అయినా అని లక్ష్మి ఏమన్నా వేసుకుంటే తెల్లారా నీకు మంచి మాటలు రావాలి. పోదాం.
ఇదురుకుతే దానికి అర్థం ఉంది. బక్కాలు అన్ను మీద కురుకుతానవే, ఆయనతో పక్క పడతావు. సప్పిడి మొక్క పడానికి ఎప్పుడు జోకులేనారా? నాకు కాకులను చూస్తే జోకులేస్తే. అరే ఆపురా, మేము ఎందుకు కురుకుతానో తెలుసా నీకు? తెలుసు, నువ్వు పక్క పడతానికే కదా, పాపం దాన్ని పట్టుకపోతాను అనవసరంగా. ఏ ఆపురా, నీకు ఎప్పుడు జోకులే, మేము ఎందుకు కురుకుతున్నాం అంటే. లక్ష్మి, నీ ఒక సబ్జెక్టు పోయింది. అంటే ఇప్పుడు లక్ష్మి గదే భయం అవుతుందిరా మాకు. ఏందే ఇది, ఎగ్జామ్ ఫెయిల్ అయినంత మాత్రం ఎందుకే ఇట్లా చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి మా అమ్మ నా మీద ఆశలు పెట్టుకొని ఉన్నదే. నేను మంచి చేయాలి, మంచి పొజిషన్ నుండి మా అమ్మని మంచిగా చూసుకోవాలనుకున్నానే రమ్య, కానీ ఇప్పుడు నేను ఫెయిల్ అయినా అని తెలిస్తే మా అమ్మ తట్టుకోలే. అయితే ఇప్పుడు నువ్వు ఊరేసుకుని చచ్చిపోతే మీ అవ్వ నవ్వుకుండా బాగుతుందా? ఏం మనిషి ఉన్నవే నువ్వు? నీది వేంది ఒకటే సబ్జెక్టే లక్ష్మి, ఒకటే మార్కుతో మళ్ళా రీకౌంటింగ్ పెట్టినా అనుకో పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. పోనీ, ఇప్పుడు నువ్వు నిజంగా ఫెయిల్ అయినావు అనుకో, అయితే ఏంది ఇప్పుడు? లక్ష్మి, నువ్వు ఓన్లీ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినావు, లైఫ్ లో కాదు. ఇలాంటి పనులు ఏకే లక్ష్మి, ఆవేశంలో ఫెయిల్ అయిన వాళ్ళందరూ చచ్చిపోతే వాళ్ళ కోసం బతుకుతున్నా వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి ఏం కావాలి? లక్ష్మి, ఈ ఎగ్జామ్ పోతే ఇంకో ఎగ్జామే, అది కూడా వేయిందనుకో మన రెక్కల కష్టం ఎప్పుడు మనతోడే ఉంటది, కానీ పానం పోతే మళ్ళా తిరిగి రాదే. లక్ష్మి, ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్న మీ అమ్మ నాన్నకి కడుపుకోతే మిగిల్చకి. ఫెయిల్ అయినా అనే బాధలో మా అమ్మ గురించి ఆలోచించలేదే. ఒకవేళ నేను చచ్చిపోతే మా అమ్మ ఒక్కతే అవుతుంది, మా బాపు ఉన్నాదని పట్టించుకోడు. నేను జావా. అది మా లక్ష్మి అంటే, మనం ఉన్నత స్థాయికి ఎదగాలంటే చదివే మనకు ఉండాల్సిన అవసరం లేదే. మన కృషితో చదువుతో సాధించలేనివి ఎన్నో విషయాలు మన పట్టుదలతో సాధించవచ్చు.